బీజేపీ బీఆర్ఎస్ రైతు దీక్షలు చూసి జనం నవ్వుతున్నారన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 4 నెలల్లోనే కేసీఆర్ పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఓవైపు హామీలు అమలు చేస్తూనే కేసీఆర్ పాపాలను కాంగ్రెస్ ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. ఎండిన పంటలకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు కూనంనేని. 4 నెలలదేమో పాలనకు సంబంధించిన ఈ 4 నెలల కాలంలోనే పాత నేరాలన్నీ ఒక్కోటి బయటపడుతున్నాయి. ఈళ్ళు లేనిది క్రియేట్ చేస్తే రాదు కదా. ఫోన్ ట్యాపింగ్ ఉంది. నా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ కేసులు పెట్టాలంటే సాధ్యం కాదుగా. లేనిది సాధ్యం కాదు. అన్నీ బయటపడుతున్నాయి. పాపాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఆ బయటపడే వాటి అన్నింటినీ ఇవాళ ఆటోమేటిక్గా ఈ బయట మేము పరిపాలన చేయాలి కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినా దాని జోలికి మేము వెళ్ళమని అనలేరు కదా. ఆ విధంగా కుంభకోణాలన్నీ వస్తున్నాయి. దేని పార్ట్ దానికే హామీలే జరుగుతున్నాయి. విచారణ జరుగుతుంది. దేని పార్ట్ దానికి జరుగుతుంది. ఆ కేసీఆర్ పోయినసారి 10,000 అని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అట్లా కాకుండా కరెక్ట్గా 10,000 మీరు అందరూ వాళ్ళు అప్పుడు ఎగ్గొట్టి ఇప్పుడు 25,000 అని చెప్తున్నాడు కేసీఆర్. మేమేమన్నామంటే ఆ 10,000 అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేసి ఖచ్చితంగా ప్రతి రైతుకు అందే విధంగా చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళు కూడా చేస్తామంటున్నారు. ముందు బీజేపీ 10 ఏళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందో దాని మీద ఆయన దీక్ష చేయాలి. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేయలేదు కానీ ఈ 4 నెలల కాలంలో వీళ్ళు చేయలేదని చెప్పి దీక్ష చేయటువంటి నవ్వుతారు. సమాజమే నవ్వుతుంది. ఇవాళ ఆయన రైతుల కోసం అని చెప్పి రోడ్లు మారటువంటి కేసీఆర్ ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు మీ కాలం 10 ఏళ్ళు చేశారు ఒక్కోళ్ళు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 4 నెలలే కదా. ఒకవేళ చెప్పిన మాట 2 రోజులు వెనకబడింది అనుకో, కొన్ని అయితే అమలైనవి కదా. రైతుకు సంబంధించి కొంత అయితే ఇచ్చారు కదా. అందుకని ఈలోపే ఇవన్నీ వచ్చినాయి కదా. ఏది మన ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా చేయకపోతే మళ్ళీ సమయం చూస్తారు ప్రజలు. తప్పు రేవంత్ చేసినా కేసీఆర్ చేసినా కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసినా ప్రజలు చూస్తారు. 4 నెలలకే మీరు అంతా ఎంత అడావులు చేసినా ఎంత మీరు గందరగోళం చేసినా ఎన్ని మాయలు మంత్రాలు చేసినా కేసీఆర్ కానీ బీజేపీ కానీ రేపు ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలు కమ్యూనిస్టులుగా మేము బలపరిచేటువంటి వాళ్ళు గెలుస్తారు. రేపు ఇక్కడ నాకు తెలిసి కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం. సరే ఇక్కడ మా పొత్తులో ఏమవుతాయి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో కమ్యూనిస్టుల మనోధైర్యం మా కమ్యూనిస్టులు ఇచ్చేటువంటి ఆ స్నేహం వాళ్ళకి కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ స్థానం.